రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమరావతి రైతు కూలీలకు ఇంకా రెట్టింపు చేస్తుంది, వాళ్ళకి ఇచ్చే పెన్షన్లలో రెట్టింపు చేస్తుంది. అంటే ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే, ఇదంతా ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు అందిస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి దెబ్బ తగిలిందే అమరావతి రైతు కూలీలకి, నా అంటే నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే అసలు అన్ని రకాలుగా ఎంత ఇబ్బంది పడ్డారంటే, కొంతమంది అయితే ఆ ఆస్తులు అమ్ముకొని ప్రొక్లైనర్లు కొనుక్కున్నారు, కొంతమంది బుల్డోజర్లు కొనుక్కున్నారు, కొంతమంది ట్రాక్టర్లు కొనుక్కున్నారు, కొంతమంది ఆ కన్స్ట్రక్షన్కి అవసరమైన సామాన్లు కొనుక్కున్నారు, కొంతమంది ఇట్లాగే రిటైల్ షాపులు కానీ హోల్సేల్ షాపులు లాంటివి పెట్టుకొని ఇక్కడ క్యాపిటల్ అయితే ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఏవే అవసరం ఉంటాయని అందరూ రెడీగా పెట్టుకుని ఉన్నారన్నమాట. పాపం ఒక్కసారి ఈయన వచ్చేసరికి మొత్తం తలకిందులైపోయింది. ఇక్కడ ఇది క్యాపిటలే కాదు, ఏం చేస్తారు? అరే వాళ్ళకున్న భూములు అవి ప్రభుత్వానికి ఇచ్చేసి సరే వచ్చిన అమౌంట్తోని అది కూడా ఒక సిస్టమేటిక్గా చేశారు. అది హయ్యెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ పుల్లింగ్ అమరావతిలోనే జరిగింది, అర్బన్ ఏరియా. బట్ అంత ప్లాన్డ్గా, లేదా ఉద్యోగం ఒకరికి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం కానీ, లేదంటే దాంట్లో కొంతవరకే లీజ్ కానీ తర్వాత మీకు సెటిల్ చేస్తామని మొత్తానికి ప్రభుత్వం, చంద్రబాబు గారు అనే ప్రభుత్వం చాలా ఒప్పందాలు చేసి చాలా తిరిగి సర్వేలు చేసి చాలా చేసింది. సో అది ఒక్కసారిగా తలకిందులు అయిపోయేసరికి ఎలా ఉంటుంది చెప్పండి? పనులు లేవు, వీడు కొనుక్కున్న ట్రాక్టర్ బయటికి వెళ్ళదు, ట్రాక్టర్ ఇసుక తీసుకురావడానికి లేదు, మట్టి తేయడానికి లేదు, రా ఎక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఏం పని లేదు, ఏం చేస్తాడు? ఆ ట్రాక్టర్ని కొనుక్కొని తింటాడా? లేదా బుల్డోజర్ని వచ్చేది రోడ్లు వైండింగ్ చేయాలి, పగలు కొట్టాలి, ఆ బుల్డోజర్ కొనుక్కొని తింటాడా? ఇట్లాగా అందరు ఫస్ట్ నాకు తెలిసి ప్రభుత్వం వచ్చాక సఫర్ అయింది అమరావతి కూలీలు, రైతు కూలీలు. అమరావతిలో నివసిస్తున్న రైతులు, అమరావతిలో ఆ సరౌండింగ్స్, రాజధాని సరౌండింగ్స్ నివసిస్తున్న రైతులు, రైతు కూలీలు. సో ఆ తర్వాత ఉద్యోగులు, టీచర్స్, ముట్టడి, ఇవన్నీ అది వేరే విషయం. సో వాళ్ళు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ముసలి ముతక చిన్న పెద్ద అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. ఒకనొక టైంలో వాళ్ళు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నా కూడా, ఎండలో కూడా వాళ్ళ దెబ్బలు తగిలే సినిమా ఫక్కీలో మీరు చూస్తే, అప్పటి లాఠీ ఛార్జ్లు అవన్నీ చూస్తే చాలా దారుణం ఉన్నాయి. కొంతమంది హ్యాండిక్యాప్డ్ అయిపోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకొంత ఇప్పటికీ కొంతమంది నిరసనలుగా అక్కడ తిరుపతి నుంచి ఇటు ఆంధ్ర బార్డర్ ఇచ్చాపురం వరకు కూడా ర్యాలీగా నిరసనగా తిరిగారు. కాలినడకన కొంతమంది తిరుపతికి వెళ్ళారు. ప్రతి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ సీఎం బయటకు వస్తే అక్కడ నిలబడి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేసే ప్రయత్నం. సో వాళ్ళందరినీ అంత చేసేసి ఇప్పుడు ఒక్కగారిగా ఒక్కసారిగా పెన్షన్ పెంచేస్తామంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి అర్థం కాదా? అదేదో ఒక రీసెంట్గా వచ్చిన సినిమాలో ఒక కథ ఉందమ్మా, అదేంటంటే ఒక కోడికి ఫుల్గా బొచ్చు పీకేసి రెక్కలు వెనక్కి మడత పెట్టేసి పడేసి దాని పక్కన రెండు నూకలు వేస్తే ఆ నూకల కోసం పాకులాడుతుందంట. ఈ వెంట్రు ఏకలు పీకేసింది గుర్తుండదు, రెక్కలు విరిచేసింది గుర్తుండదు, అంత హింసను గుర్తులేదు, ఆ నూకలకి ఎదుతుందంట. అట్లా ఉంటుందంట రాజకీయం అనేది. సో అట్లా అలా అనుకుంటున్నారే, అన్ని అన్ని వేళల్లో పాచిక పారదు కదా. అట్లా అంత ఇబ్బంది పడిన తర్వాత ఎవరు ఇన్ కేసు ఏ ఒక్కరిని కదిలించినా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాదనట్లేదు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో, అసలు పేరు చెప్తేనే మండిపోయే రేంజ్లో ఉండేది మాత్రం అమరావతి కూలీలు, అమరావతి రైతులే. ఎక్కువగా చెప్తున్నాను కదా, ఎక్కడికక్కడ స్తంభించిపోయిందమ్మా. ఇప్పుడు చూసారా 2004లో సునామీ వచ్చినప్పుడు ఎక్కడైతే తీర ప్రాంతంలో, తమిళనాడులో మద్రాసు తీర ప్రాంతం సంబంధించి కొంతమంది ఎంత కోటీశ్వర్లు బీచ్లో పెద్ద పెద్ద రిసార్ట్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు అన్నీ కొట్టుకెళ్ళిపోతే ఒక ఆయన కోటీశ్వరుడు అంటే అప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది. అంత కోటీశ్వరుడు ఆయనకి చెన్నైలో పెద్ద పెద్ద శీశోర్ ఏరియాలో ఆస్తులు ఒక్కొక్కటి కోట్లు పలికేదాన్ని ఒక్కసారి అంతా తుడిచిపెట్టిపోయింది. ఆయన ఫ్యామిలీ కూడా మరణించారు. ఆయన ఆఖరికి ఒక బీచ్లో ఒక రాయి మీద నిలబడి అట్లా సముద్రం చూస్తూ ఉన్నాడమాట. ఆ ఫోటో వేసి ఆర్టికల్ రాశారు. ఒక్క రోజులో జీవితం తలకిందులు అయిపోయింది. సో అలా అలాగే జరిగింది ఇక్కడ కూడా. ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయింది, మొత్తం తలకిందులు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కక్ష సాధించి చేయాలంటే ప్రతిపక్షం ఎవరు? టీడీపీ.
వాళ్ళ మీద చేయండి. వాళ్ళ మీద ఆల్రెడీ చేస్తున్నారు కదా, దిగుబడుతున్నారు కదా. అక్కడ నివసించే ప్రజలు, సామాన్యులు, రైతులు, రైతు కూలీలు వాళ్ళేం చేశారు? వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కదా. మీరు వాళ్ళని చెయ్యాలనుకోవట్లేదు. ప్రభుత్వ గత ప్రభుత్వం తీసిన నిర్ణయాలని క్యాన్సిల్ చేసేయాలనుకున్నారు. ఓకే, గత ప్రభుత్వం తీసుకున్న ఇష్యూ చేసిన జీవోస్ అని క్యాన్సిల్ చేయాలనుకున్నారు. కానీ దానికి పరోక్షంగా ఈ ప్రతిపక్షాలు కూడా నాకు తెలిసి సఫర్ అవ్వట్లే. వాళ్ళు బాగానే ఉన్నారు, అఫ్ కోర్స్ పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఒక యాంటీగా లేదా అమరావతి సంబంధించిన రైతులు, రైతు కూలీలకు పొరపున పోరాడుతున్నారు, బాగానే ఉంది. బట్ ఇంపాక్ట్ మాత్రం అక్కడ నివసించే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగాలు లేవు, రాబడి లేదు, ఉన్న ఆస్తి మీద ఏం చేసుకోలేరు. సగం బిల్డింగ్లు, సగం మధ్యలో పొలాలు, పంట పొలాలు. అక్కడక్కడ పంటలు ఉన్నాయి, అక్కడక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేను ఒక 2022లో ఒకసారి వెళ్ళాను అలాగా ఆ తాడేపల్లి ఏరియాకి. అయితే అదొక పెద్ద 3BHK ఫ్లాట్. దాని రెంట్ ఎంత తెలుసమ్మా? 8000. 3BHK ఫ్లాట్ అది. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో అపార్ట్మెంట్స్కి ఆంధ్ర అపార్ట్మెంట్స్ చిన్న తేడా ఉంటుంది. తెలంగాణ అపార్ట్మెంట్స్లో ఎంత లావిష్గా ఉన్నా బెడ్రూమ్స్, హాల్, ఇవన్నీ, కిచెన్ మాత్రం చిన్నగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. బట్ ఆంధ్రాలో కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అవసరమైతే అక్కడ కూర్చొని తినేసి అంత స్పేస్ ఉంటుంది, అక్కడ ఒక డైనింగ్ టేబుల్ పట్టే అంత స్పేస్ ఉంటుంది. సో 3BHK ఇంచుమించు ఒక 20x30 హాలు, మళ్ళీ కిచెన్లో డైనింగ్ టేబుల్ పట్టే అంత కిచెన్ అది. అటువంటి 3BHK ఫ్లాట్ మా ఫ్రెండ్ తనతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉంటున్నారు. 8000 రెంట్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. నేను చెప్పాను లిఫ్ట్ ఉంది, వాడు 3rd ఫ్లోర్లో ఉండేవాడు. ఆ అపార్ట్మెంట్ పైకి వెళ్ళి చూస్తే మధ్యలో ఏవో మిర్చి ఏవో వేశారు, మళ్ళీ అటువైపు ఇంకో అపార్ట్మెంట్. ఆ మిర్చి కూడా జస్ట్ 1 ఇయర్ బ్యాక్ వేశారు, ఈ గవర్నమెంట్ వచ్చాక. ఇంకేం లేదు, ఇక్కడ క్యాపిటల్ లేదు కదా అని. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అరే పంట పొలాలను ఇలా క్యాపిటల్గా చేసారు కదా అని టీడీపీని తిట్టుకుంటున్నారు. అరే పంట పొలాలను తెలుసు, గవర్నమెంట్ ల్యాండ్ పుల్లింగ్ చేసింది, అమరావతిలో అక్కడక్కడ పండుతున్నాయి పంటలు, కొన్ని బంజరు భూముల్లాగా ఉన్నాయి, కొన్ని పంట పొలాల్లాగా ఉన్నాయి. ఇదంతా ఎక్కువ చేసి డెవలప్ చేస్తే ఇప్పటికి ఇక్కడికే కంపెనీలు వచ్చేవరా? ఈ అపార్ట్మెంట్ మేబీ కంపెనీలా ఉండేదేమో, అదేది అవకాశం లేకుండా పోయింది కదా అంటారు. ఎవరిది కరెక్టు? టీడీపీ అవన్నీ ఆలోచించి వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కోలేదు కదా, వాళ్ళ ఇష్టానికే ఇచ్చారు. ఇప్పుడు ఇదే రైతులు ఇంత ధర్నా చేస్తున్నప్పుడు మా దగ్గర గత ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుందని ఎక్కడైనా ధర్నా చేశారా? చేయలేదు. ఎందుకు? దౌర్జన్యంగా అయితే లాక్కోలేదు. ఒక్క రైతు కూలీ అయినా పోనీ, ఎవరో ఒక పార్టీకి అమ్ముడిపోయి వాళ్ళు డబ్బులు ఇచ్చే డబ్బులు ఆశ చూపైనా ఒక్కడైనా బయటకు వచ్చేలాగా ధర్నా చేశాడా? ఈ 5 ఏళ్ళు ఒకడైనా చేయాలి కదా, అమ్ముడిపోయిన వాడు ఉంటాడు కదా ఒకడైనా. ఒక్కడు కూడా చేయలేదంటే ఎంత ఆవేదనతో, ఎంత కడుపు మండుతో ఉన్నారు అమరావతి రైతులు, రైతు కూలీలు. సో ఈ ప్రభుత్వం మీదకి వ్యతిరేకత తీసుకొస్తున్నారు. సో వాళ్ళ అవన్నీ ఇన్ని అష్ట కష్టాలు, ఈ సమస్యలు, ఇబ్బందులు, వాళ్ళు చేసే పోరాటము, వాళ్ళు తిండి తెప్పలు, ఉద్యోగాలు అన్నీ మానుకొని ఇవన్నీ చేస్తే వాళ్ళకి సింపుల్గా పెన్షన్తో సరిపెడతా ఉంటే ఏముందండి? చిల్లర వేస్తున్నట్టే కదా. పైగా ఎంత ఇస్తామంటున్నారు? యాక్చువల్గా 2750 3000గా చేశారు. 3000 ఇప్పుడు 5000 చేస్తామంటున్నారు. ఫస్ట్ 2000, 2250, 2500, 2750, 3000. 5వ సంవత్సరం 3000. ముందే చెప్పారు పెంచుతామని. అది చాలా టాక్టికల్గా మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక సంవత్సరానికి 250 పెంచుతామని మాట మార్చారు. ఎన్నో మార్చారులేండి, అది పెద్ద విషయమే కాదు. మద్యం నిషేధిస్తాము, ఇంకా చాలా చెప్పారు. స్పెషల్ స్టేటస్ తెప్పిస్తాం, స్పెషల్ ప్యాకేజ్ తెప్పిస్తాం, రైల్వే జోన్ మా హయాంలో కట్టిస్తాం, పోలవరం వీ విల్ ఫినిష్ ఆన్ డిసెంబర్ 31st అని అన్నాడు ఒక ఆయన మంత్రి. డిసెంబర్ 20, 2020 అయిపోయింది, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోయింది. ఏది మరి అవేం ఫీలింగ్ రావేమో మరి వాళ్ళకి. ఏముందిలే, 2 రోల్స్ వస్తాయి మహా అయితే సరేలే. ఇలా ఇన్ని బాధలు అయినప్పుడు ఒక్కసారిగా చిల్లరేస్ వస్తే ఎవరు ఏంటో దీని గురించి ఏం మాట్లాడతాం చెప్పండి? అది వాళ్ళకి తెలీదా? తెలుసు. కాకపోతే ఆ బొంగులు ఏమనుకుంటారులే. ఇప్పుడు సినిమా ఫక్కీలో చెప్తుంటారు కదా, ఏం కాదురా మనం చిల్లరేస్తే ఇదవుతారు లేరా అని. ఆ మాట వాడు చాటుగా వింటే అప్పుడు ఫీల్ అవుతాడు. లేదంటే అరే బయటకు వచ్చి యాక్ట్ చేసి మీకోసమే అక్కలారా చెల్లెలారా అంటే ప్రతి ఒక్కడు ఇట్లా. మీ అదే చెప్తున్నాను, ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైందే అమరావతి రైతులు, రైతు కూలీల నుంచి ఎక్కువగా తారాస్థాయిలో. ఇప్పటికీ కంటిన్యూస్గా నిరసన తెలియజేసేది అదొక్క అమరావతి రైతులు, రైతు కూలీలే. సో వాళ్ళకి ఇట్లా మళ్ళీ పెన్షన్ పెంచుతున్నామని అంటే వేస్ట్ ఖర్చు అది అంతే.
వాళ్ళు ఎవరైతే మారరు వాళ్ళు బాగా పీక్స్కి వెళ్ళి కడుపు మండుతోంది వాళ్ళకి. చూద్దాం అంతే సార్, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.